ఆవు ఆక్సిజన్ను తీసుకొని వదులుతుంది అనేటటువంటిది కరెక్టా కాదా అనేటటువంటి చర్చ. దాన్ని గురించి సమగ్రంగా దేవరాజు మహారాజ్ గారు చెప్పారు. అయితే ఇక్కడ మనము దాన్ని కొంచెం విస్తరించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఆవు ఆక్సిజన్ను తీసుకొని ఆక్సిజన్నే వదులుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నిట్లో దానికి ఒక్కటికే ఆ శక్తి ఉన్నది అనేటటువంటిది ఒక సైన్స్కు సంబంధించిన విషయం. కానీ సైన్స్ ఏం చెబుతోంది, సైంటిస్టులు ఏం నిరూపించారు అనేటటువంటి దాన్ని ఎంత మాత్రం పట్టించుకోకుండా ఆవును గూర్చి తమకు ఏదైతే అనుకూలమైనటువంటి వాదన ఉంటుందో దాన్ని చేయటం అనేది గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కువగా జరుగుతోంది. అంతకు ముందు కూడా ఉండేది, కానీ ఈ మధ్యలో మరి ఎక్కువైంది. అందువల్ల ఈ విషయంలో ఈ ఆవుకు సంబంధించిన అనేక విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ముందుగా నేను మిత్రులను కోరేది ఏంటంటే, వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగును కానీ కల్లా నిజము తెలిసిన మనుజులపో నీతి పరుడు మహిళ సమతి. అలా ఎవరైతే చెప్పినా సరే వినాలి, ముందు విని ఇది నిజమా కాదా అనేటటువంటి దాని వాళ్ళు విచక్షణ జ్ఞానంతో ఒక నిర్ణయానికి రావాలి. అది ఎవరైనా సరే చేయవలసినటువంటి పని. కానీ ఈ రోజున సమాజంలో ముఖ్యంగా గత ఒక 10 సంవత్సరాల నుంచి తాము ఏదైతే ప్రజల మనస్సుల మీద రుద్దాలో దానినే చెప్పేసేయటం. ఇది సైంటిస్టులు చెప్పారు, ఈ విషయాన్ని సైంటిస్టులు అంగీకరించారు అనేటటువంటి ట్యాగ్ దానికి యాడ్ చేసి అనేకములైనటువంటి అశాస్త్రీయ విషయాలను, ముఖ్యంగా గోవుకు సంబంధించిన దాన్ని ప్రజలకు చేరవేయటం అనే పని జరుగుతుంది. దాంట్లో భాగమే ఒక సైన్స్ ఏమాత్రం తెలియనటువంటి ఒక లా పండితులు ఆ రకమైనటువంటి వ్యాఖ్యానం చేయటం జరిగింది. దానివల్ల ఇవాళ చర్చ వచ్చింది. ఇది ఒకటే కాదు, కొన్ని శక్తులు ఇవాళ ఈ అనేకమైనటువంటి అశాస్త్రీయ విషయాలను, గోవుకు సంబంధించినటువంటి వాటిని అబద్ధాలతో పూర్తిగా కలగలిపి వాటిని జనం మీదకు వడ్డించడం జరుగుతున్నది, సోషల్ మీడియాలో వడ్డించడం జరుగుతున్నది. అలాంటివి కొన్ని మీ ముందు ఉంచుతారు. ఉదాహరణకు ఒక వెబ్సైట్లో పెట్టారు, అనేక మంది దాని తర్వాత ఫార్వర్డ్ చేశారు, చాలా విస్తృతంగా అంశం ప్రచారంలో వచ్చింది. ఏమని, ఎయిమ్స్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అనేటటువంటి ఒక వైద్యశాలలో వారి యొక్క పరిశోధనా విభాగం వాళ్ళు ఒక గోవును తీసుకొని దానికి కొద్ది కొద్ది మోతాదులో విషాన్ని ఒకరోజు ఇవ్వటం, 24 గంటల తర్వాత ఆ విష భాగం ఆవు యొక్క పాలల్లో కానీ, మలంలో కానీ, మూత్రంలో కానీ బయటకు వచ్చిందా అనేది పరిశీలిస్తే వాళ్ళకు ఏ రకమైనటువంటి విష పదార్థాలు కూడా వాటిలో దొరకల. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 90 రోజులు చేశారట. రోజు కొంత మోతాదులో విషమీయటం, మళ్ళీ 24 గంటల తర్వాత అది ఎక్కడికి పోయింది అని చెప్పి పాలను, మూత్రాన్ని, పేడలు పరీక్షించడం జరిగితే ఆ విషపు ఛాయలు ఏవి కూడా వీటిల్లో దొరకలేదు. చివరికి ఏమైందా అని వాళ్ళు పరిశోధిస్తే ఆవు మెడ దగ్గర గంగళోలు అని ఉంటుంది, దాంట్లో అది దాచుకున్నది అనే దాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఆ రకంగా ఆవు ఎంత ఎక్కువ విషయాన్నైనా సరే తన మెడలో దాచుకోగలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి జీవి. అలాంటి శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. దీనికి రుజువేంటి అంటే, ఎయిమ్స్ లో చేసినటువంటి 90 రోజుల పాటు చేసినటువంటి పరిశోధనలు అని చెప్పి వెబ్సైట్ లో పెట్టడం, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దానిని జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడిగా పనిచేసినటువంటి, సిసిఎంబికి డైరెక్టర్ గా పనిచేసినటువంటి డాక్టర్ డి బాలసుబ్రహ్మణ్యం గారు దాని యొక్క నిజానిజాలు తేల్చుకోదలిచాడు. ఆయన ఏం చేశాడు, ఎయిమ్స్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రొఫెసర్లను, డాక్టర్లని, వాళ్ళని ఎంక్వైరీ చేశాడు. మీ ఎయిమ్స్ లో ఇలాంటి పరిశోధన జరిగింది కదా, ee nirupana jarigindar kada ani cheppante vallu ma aims lo elanti parishodhana ee naadu jaragaledu ante gaadu jaragadu endukante ma aims lo oka ethical committee ani okati undi naithika viluvala committee aa committee ఆవుకు విషయాన్ని ఇచ్చి పరిశోధన చేయటం అనేటటువంటి దాన్ని ముందు ఎథికల్ కమిటీ దాన్ని అంగీకరించదు. అలా ఏ జంతువుకు కూడా విషం ఇచ్చి పరీక్ష చేయటం అనే ప్రయోగాన్ని అది అంగీకరించదు. కాబట్టి ఇక్కడ జరగలేదు, జరిగే అవకాశమే లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఒక సైన్స్కు సంబంధించిన విషయాన్ని అత్యంత అథారిటేటివ్గా ఎయిమ్స్ లాంటి ఒక పరిశోధనాశాలను తీసుకొచ్చి అక్కడ జరిగింది, నిరూపణ జరిగింది అంటూ ప్రచారం చేయటం అనేది జరుగుతుంది. ఇలాంటి మరికొన్ని ఈ శాస్త్రీయం కానటువంటి విషయాలను ఈ మధ్యన విస్తృతంగా కొన్ని శక్తులు ప్రచారంలో పెడుతున్నాయి. ఉదాహరణకి గోవు పాలకి విషాన్ని విరిచే శక్తి ఉన్నది అంటే విషయాన్ని ఎవరైనా కానీ స్వీకరిస్తే ఆవు పాలు తాగితే లోపల దాన్ని విరిచేసేస్తుంది అంటూ ప్రచారం చేశారు. దాన్ని ఈ డీపాల్ఫ్రోనియో గారు ప్రశ్నించారు. అసలు విషం అంటే ఏంది? సైనైడ్ కూడా విషమే, మన మామూలు డిడిటీ లాంటిది కూడా విషమే. ఇందులో ఏ విషయాన్ని ఈ గోవు విరుస్తుంది, ఆవు పాలు విరుస్తుంది? సైనైడ్ దేన్నైనా సరే నాశనం చేస్తుంది. డిడిటీ అనేది పరిమితమైన మోతాదులు ఉన్నప్పుడు మామూలుగా శరీరం అనేది దాని కొంత రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. ఈ రెండింటిని కలిపేసేసి విషాన్ని విరుస్తుంది అని చెప్పడం అనేది అశాస్త్రీయమైన విషయము. అది సైన్స్కు సంబంధించిన విషయం కాదు, సైన్స్ వ్యతిరేకమైందే అని ఆయన స్పష్టంగా ప్రకటించారు. అలాగే ఈ గోవు ఆక్సిజన్ వదలటాన్ని గురించి ఇప్పుడే మన ప్రొఫెసర్ దేవరాజ్ మహారాజ్ గారు చాలా వివరంగా చెప్పారు. అది శాస్త్రం ఏం చెబుతోంది, ఏ నిరూపించిందని చాలా క్లియర్ గా వివరించారు ఆయన. అందువల్ల అది నిరూపణ జరిగినటువంటి విషయం, దాన్ని నేను మళ్ళా రిపీట్ చేయదలుచుకోలేదు. ఇంకొక విషయం వీళ్ళు చెబుతున్నటువంటిది ఏంటంటే అశాస్త్రీయమైన విషయం, ఆవు మూత్రం అనేది సూక్ష్మ క్రిములు చంపుతుంది అనే ప్రచారం చేస్తున్నారు. అంటే ఏమని, ఆవు మూత్రానికి ఆ శక్తి ఉన్నది, ఏదైనా సరే బ్యాక్టీరియా ఉంటే దాన్ని నాశనం చేస్తుంది, చంపేస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. కానీ డి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే ఆవు మూత్రమే కాదు, మానవ మూత్రమైనా సరే, దేని మూత్రమైనా సరే ఈ బ్యాక్టీరియాను చంపే గుణం ఉన్నదే. అది ప్రత్యేకంగా ఆవు పక్కదానికే ప్రత్యేకం కాదు. ఎందుకని మూత్రంలో ప్రధానంగా అన్ని జంతువుల జీవుల మూత్రాలలో ప్రధానంగా ఏముంటుంది, తక్కువ pH విలువ ఉన్నటువంటి ఎసిడిటీ ఉంటుంది. అలాగే అమ్మోనియం సంయోగ పదార్థాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను చంపేటటువంటి గుణం ఉంది. కాబట్టి ఏ మూత్రమైనా సరే బ్యాక్టీరియాను చంపుతుంది. ఒక ఆవు మూత్రానికి మాత్రమే ఆ శక్తి ఉంది అని చెప్పడం అనేది అశాస్త్రీయం అనేటటువంటిది సైంటిస్టులు చెప్పారు. ఈ విషయం ఏ పత్రికలో వచ్చింది? ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ అనేటటువంటి మ్యాగజైన్ ఏప్రిల్ 2012 నాటి సంచికలో అహూజా అనే ఒక శాస్త్రవేత్త సమర్పించినటువంటి పత్రంలో ఈ విషయాన్ని నిరూపిస్తూ ఆయన ప్రయోగ ఫలితాలు రాశాడు. కానీ ఇది ప్రత్యేకంగా ఆవుకే ఉందని ప్రచారం చేయటం అనేది సరి అయింది కాదు. అలాగే ఇంకొక విచిత్రమైనది, ఎప్పటికి దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి కూడా ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని విపరీతంగా ప్రచారంలో పెట్టారు. ఏమని, ఆవు పేడతోటి గనక నేలను అలాగే ఇంటి గోడలను గనక బాగా బయట లోపల బయట బాగా అలికినట్లయితే రేడియో తరంగాల నుంచి, రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం అనేటటువంటి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఇప్పుడు 2000 ఆ ప్రాంతాల్లో భోపాల్లో జరిగినటువంటి ఒక విషవాయువు భోపాల్లో గ్యాస్ బద్దలైనటువంటి రోజున అనేక వేల మంది చనిపోతే ఒక ఇంటికి బయట లోపల కూడా ఆవు పేడతో వాళ్ళు అలుక్కున్నారట. ఆ ఇంట్లో వాళ్ళకు మాత్రం ఏం కాలేదు అనేటటువంటి ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. దానికి ఏ రకమైనటువంటి రుజువు లేదు. శాస్త్ర ప్రపంచం, శాస్త్ర గ్రంథాలు ఏ ఒక్కటి కూడా ఏనాడు కూడా ఆ అంశాన్ని నిరూపించలేదు. ఇది అబద్ధమే అని చెప్పడానికి ఇంకొక రుజువు నేను ఇస్తాను. ఏంటంటే వాళ్ళు ఇంకొక మాటని ఆవు పేడకు ఇంకొక గొప్ప అంశాన్ని యాడ్ చేశారు. ఏంటది? నాసా వాళ్ళుట ఈ స్పేస్ క్యాప్సిల్స్ అనేది పంపబోయే ముందు ఆవు పేడ పూత ఈ స్పేస్ క్యాప్సిల్స్ మీద పూశారట. దానివల్ల ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఆ స్పేస్ క్యాప్సిల్స్ కు తగ్గింది అనేటటువంటిది నిరూపణ జరిగింది అన్నారు. ఇది ఆంధ్రభూమి 21/8/2018 ఒక పండితుడు ఒక ఆయన రాశాడు. ఇంతకంటే కూడా విచిత్రమైన విషయం ఉంటుంది. నాసా వాళ్ళు ఆవు పేడ పూతక మన ఈ క్యాప్సిల్స్ కు స్పేస్ క్యాప్సిల్స్ కు పూశారు అని చెప్పడం కంటే కూడా ఇంకా సిల్లీ థింగ్ మరే ఉంటుంది. ఈ రకంగా నాసాను తీసుకొచ్చి నాసా వాళ్ళే ఇది చేశారంటే, భోపాల్లో నిజంగా జరిగిందంటే అమాయకులైనటువంటి భారతీయులు నమ్ముతారు అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఒక కామనాలిటీ ఉంది. అదేంటంటే అబద్ధాలకు అత్యంత గౌరవనీయమైనటువంటి పూత పూసి మార్కెట్లోకి వదలటం. అలా ఇటు ఈ అబద్ధాన్ని అంత తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు డాక్టర్ కథారియా అనే ఒక ఆయన, ఇంకొక పెద్ద ఆయన ఏదో సైంటిస్ట్, ఆయన ఈ మధ్యన ఒక విషయాన్ని ప్రజల మీద వదిలాడు. ఏంటంటే ఈ ఫోన్లలో ఉండే చిప్స్ కి ఒక రకమైన రేడియేషన్ పవర్ ఉంటుంది, అందువల్ల ఫోన్లను ఈ జేబులో పెట్టుకోకూడదు, అలాగే ఈ ప్యాంట్ జేబులో పెట్టుకోకూడదు, ఆ రేడియేషన్ ఫలితాలు ప్రమాదంగా ఉంటాయి, ఇట్లా ఎక్కువసేపు చెవులో పెట్టుకుంటే దాని రేడియేషన్ ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పారు. దానికి పరిష్కారంగా ఈ డాక్టరేట్ పొందినటువంటి డాక్టర్ కథారియా ఏమన్నాడు, ఈ ఫోన్ల యొక్క చిప్స్ మీద కనుక ఆవు పేడ పూత చిప్స్ లాగా తయారు చేసి వాటిని కనుక అరేంజ్ చేస్తే ఆ రేడియేషన్ ఉండదు అన్నాడు. దాని మీద ఒక 600 మంది సైంటిస్టులు ఆయనకు లెటర్ రాశాడు. నువ్వు ఎక్కడ పరిశోధన చేశావు, లేదు ఎవరు పరిశోధన చేశారు, ఈ ఆవు పేడ చిప్స్ ఎప్పుడు ఎక్కడ ఎవరు తయారు చేశారు, ఆ వివరాలు చెప్పు, దాని ఫలితాలు ఏ సైన్స్ మ్యాగజైన్ లో వచ్చినాయి ఆ ఫలితాలు చెప్పు అని వాళ్ళు అడిగితే ఆయన దానికి రిప్లై ఇవ్వలేదు. ఈ రకంగా అతి అమాయకులను కోట్లాది మందిని నమ్మించడానికి ఇలాంటి అబద్ధాల పూతలు పోస్తున్నారు. దీనివల్ల దేశానికి ఎంతో హాని కూడా జరిగింది మిత్రులారా. అదేంటంటే ఆవు మూత్రాన్ని తాగితే, అలాగే ఆవు పేడలకు ఒళ్ళంతా పూసుకొని కాసేపు ఉండి తలస్నానం చేస్తే కరోనా రాదు అనేటటువంటి ఒక ప్రచారం అనేది దానికి ఏ రకమైనటువంటి రుజువు లేకపోయినా సరే చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో జరిగింది. మరి ఉత్తర హిందుస్థాన్ లో మరీ ఎక్కువగా జరిగింది. దానివల్ల ప్రమాదం ఏంటి? మహారాష్ట్రలో, గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో వేలాది మంది మరణాలు సంభవించినాయి. గుజరాత్ లో ఒక దశలో పేపర్లో వచ్చింది వార్త, రోజుకు 6000 లీటర్ల ఆవు మూత్రాన్ని అమ్మారట. అంత పెద్ద బిజినెస్ సాగింది. కానీ గుజరాత్ లో మరణాలు ఎక్కువైనాయి, ఉత్తరప్రదేశ్లో ఎక్కువైనాయి, మహారాష్ట్రలో ఎక్కువైనాయి. ఆ రకంగా ఈ ఆవు పేడని ఆవు మూత్రాన్ని నమ్మి అనేక వేల మంది తమ ప్రాణాలు కోల్పోయినారు. దానిని నమ్మి ఉత్తరప్రదేశ్ లో 4 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు కూడా దానిని నమ్మి కేవలం ఆవు మూత్రం తాగాము, ఆవు పేడ పూసుకున్నాం, మాకేం కాదని చెప్పి అమాయకంగా నమ్మి వీళ్ళందరూ కూడా చనిపోయినారని కూడా మనకు పేపర్లలో వార్తలు వచ్చినాయి. సో ఈ రకంగా ఆవుకు సంబంధించినటువంటి ఇంకొక విషయం కూడా చెబుతారు. వీళ్ళు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక 10 గ్రాముల ఆవు నెయ్యి తీసుకొని దానిని కనుక యజ్ఞాలలో పోస్తే ఆక్సిజన్ విడుదలవుతుంది. ఎంత? 1000 కిలోగ్రాముల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అంటే 10 గ్రాముల ఆవు నెయ్యికి 1 టన్ను 1000 కిలోగ్రాముల ఆక్సిజన్ తయారవుతుంది అనేటటువంటి ఈ యజ్ఞాల యొక్క గొప్పతనం ఏంటంటే ఇంత గొప్ప ఆక్సిజన్ బయటకు వదలటం అనేటటువంటిది యజ్ఞాల యొక్క గొప్ప ఫలితం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ సైంటిస్టులు అందరూ కూడా చాలా స్పష్టంగా తేల్చిన విషయం ఏంటంటే ఒక ఇన్పుట్ కనుక 10 గ్రాములు ఉంటే అవుట్పుట్ అనేది 10 గ్రాములే ఉంటుంది. అది ఏ రూపంలో వచ్చినా సరే వచ్చేది 10 గ్రాములు మాత్రమే. అంతేగాని 1000 కేజీలు అంటే సైంటిస్టులు అందరూ కూడా చెప్పిన విషయం. అయినా కానీ వీళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిత్రులారా, ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్. వీటిని నంబర్ 1 ఇవి సైన్స్ నిరూపించింది, సైంటిస్టులు అంగీకరించారు అనే పేరు మీద ప్రచారం జరుగుతుంది. దానికి సైన్స్ నిరూపించలేదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, అయినా కానీ ఇది సైన్స్ నిరూపించింది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నదంటే, ఇలా ప్రచారం చేసే వాళ్ళల్లో ఒక 50% మంది కావాలని చెప్పి ఆవుకు గొప్పతనాన్ని ఆపాదించడానికి అది సైన్స్ అంగీకరించింది అని చెబితే ప్రజలందరూ నమ్ముతారు. కాబట్టి వీళ్ళు ఇటువంటి అన్సైంటిఫిక్ థింగ్స్ సైన్స్ అంగీకరించింది, సైన్స్ నిరూపించింది అని చెప్పి ప్రజలను మోసం చేయటానికి ఒక 50% మంది దీనిని ప్రచారం చేస్తుంటారు. మరొక 50% మంది ఏంటంటే దానిని అమాయకంగా మూఢంగా నమ్మి, ఇదిగో సైంటిస్టులు కూడా నమ్మారట, సైంటిస్టుల ప్రయోగాల ద్వారా నిరూపించారట, నాసా వాళ్ళే ఆవు పేడలు క్యాప్సిల్ మీద పూసారట అనేటటువంటిది నమ్మి వాళ్ళు కరోనాకు ఆవు పేడ పూసుకొని కాసేపు స్నానం చేస్తే కరోనా మా జోలికి కూడా రాదు అనేటటువంటి మూఢనమ్మకాలతో మరొక 50% మంది ఉంటున్నారు. అంటే ఇలాంటి ప్రచారానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, కావాలని చేసేటటువంటి అశాస్త్రీయ ప్రచారం. రెండవది, అతి మూఢంగా నమ్ముతున్న వాళ్ళు చేసేటటువంటి ప్రచారం. ఇది మనం అందరం కూడా గమనించాలి.